మోరు బెటా మల్లె పల్లి మలగు బెటా టిల్లు అన్న డిజే పెడితే టిల్లా టిల్లా డాలా నమస్తే నితిన్ అన్న. నమస్తే తమ్ముడు. ఏమే కదా బాగాలను? ఏ ఇంట్లో ఎగ్జామ్ ఫీజు కట్టాలా, శ్రీని గారికి పైసలు ఇచ్చినా, అటు ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు, ఏం చేస్తలేడు. నువ్వు గాయనకి ఇచ్చినావు, ఏదో ఏ బాధలు ఉన్నాడని ఇచ్చిన, ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు, ఏం చేస్తలేడు. మొత్తం చెప్తలేడు శ్రీని గారు, అసలే ఫోన్ లేపుతలేడు. అన్న నాకు ఇప్పుడే కాల్చిందిరా, ఒకసారి ఫోన్ చేయి. చెయ్యి. చేస్తున్నావు తమ్ముడు. ఇదే దోస్తాన్లో పైసలు ఇస్తే ఫోన్ లేపకపోవడం ఏంది తమ్ముడు? ఇది కరెక్ట్ కాదు. ఆయన ఫోన్ లేపకపోవడం, నాకు ఎగ్జామ్ ఫీజు కట్టాలా, ఫోన్ లేపుతలేడు, ఏం చెప్తలేడు. అన్న ఆయన ఎంజాయ్ చేస్తాను, ఆ పైసలు రావు చేయి. పోయిపోయి నువ్వు గాయనకి ఇచ్చినావు. అయ్యా అది ఇంటికన్నా పోయి మరి ఇంటి ఏం పని లేదు, ఏం పని చేసుకో అర్థమైతే లేదు. చూడాలి పని చూసుకోవాలిగా. తల్లి ఏం లేవు, పరిశాంత ఈ కరోనా నుంచి మొత్తం కింద మీద అయిపోయింది పరిస్థితులు. దాందాలన్నీ బేకార్ అయిపోయి ఏ పని చేద్దామన్నా చేయరాకుండా అయిపోయింది. మాకర ఉన్నది. అవునంటే మాకర ఉన్నది. ఇంకా ఇంత మంచి అంత మంచి అయినా మంచి మంచి ఫోన్ అప్పటి నుంచి సతాయిస్తుంది. ఏంది ఫోన్ కట్టి చేస్తున్నావు మరి? అన్ని తినాడు లేడే, మొన్న 5000 రూపాయలు ఇచ్చిండు. ఆ బాబా ఏం సతాయిస్తుండే అన్న, ఇస్తారా అని మన చెప్పిన చెప్పాంగ కూడా అదే పరేషాన్ చేస్తుండే. 5000 ఇచ్చిన దానికి 5 సెల్లలు ఇది అయిపోతున్నాను. ఎప్పుడు చూడు ఫోను ఫోను. నేను మొన్ననే చెప్పిండే అన్న ఒక వారం తర్వాత ఇస్తానని చెప్పా. వారం అంటే వారంలో 4 సార్లు ఫోన్ చేస్తుండే. వారం రాకముందే నువ్వు బల్లి ఇరికినావే మరి. ఇక ఇరికినావు అంటే ఆ రోజు ఏమేమో ఆగుతున్నారు. ఆడున్నారా? రావులున్నారు. ఏం చేస్తుండ కూర్చున్నది? నా ఫోన్ మీద ఫోన్ చేస్తుండవు. ఓకే ఏమంటుండే నీకు నుంచి? ఏమో ఏమో చెప్తుంది పైసలు, ఏమో ఏమో వాగుతున్నది. ఎట్లా చెప్తున్నావు ఏమో నాకు అర్థం కావట్లేదు, అందుకే నీకు చెప్తున్నాను. సరే ఇంకేం సాయంత్రం అడుగుతున్నావురా? సార్ నా ఫోన్ ఉంది, నేను పోతా. మూల కట్టాలకి చెప్తుండే చెప్తుంటుంది అందరికి చెప్తున్నాడు. మొత్తం బాధనం చేస్తుండే. ఇది 1 లక్ష రూపాయలు ఇవ్వాలని కదా మొత్తం నన్ను ఇది ఏమేస్తాడు. 1 లక్ష రూపాయలు ఇచ్చిన అడగడం మరి, కొన్ని కొన్ని ఇస్తారు చూడు, 1000, 5000, 3000 ఇస్తారు చూడు, మరి వాళ్ళు అడుగుతాడు. ఫస్ట్ టైం తీసుకున్నాను, ఇప్పటి వరకు ఎవరికి తీసుకోలేదు. లేక లేక డబ్బులు తీసుకున్నా, అవి వెళ్తలేవు అన్న. అసలు ఈ కరోనా సిచ్యువేషన్ అప్పటి నుంచే మాకు పనులన్నీ దందలు తక్కువైపోయినాయి. ఇద్దామని అనుకుంటున్నాం, కుదురుతాను లేదు. ఈ అందరికంతే ఉన్నది, ఒకళ్ళకు ఉన్నది పరిస్థితి. దేశం అంతా అదే నడుతున్నది. ఏం చేయగలను ఆయన, మూలన్న అడిగినా పైసలు ఉడతలేవే. ఏడుకెళ్ళి ఉడితే ఓలేక ఉండే ఆయన పైసలు ఉడేయాలి. ఏం చేయను మా అమ్మ, పైసలు ఇచ్చేదిన్నారా లేదా? పైసలు ఇస్తా చెప్పినా కానీ మొన్న వారం తర్వాత ఇస్తా. వాడమన్నా వారం తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ లేకపోదు. ఏ ఫోన్తో ప్రాబ్లం ఉన్నది? ఫోన్ మన ప్రాబ్లం అయింది. ఈ ఫోన్ ప్రాబ్లం అయిన నుంచి అసలు ఏం అసలు సౌండ్ కూడా తెలియదు నాకు. అదే మరి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపో, నాకు ఎగ్జామ్ ఫీజు కట్టేది ఉన్నది. నువ్వు ఫోన్ పైసలు సరే ఇస్తాడు కానీ మన వాటి ఫ్రెండ్షిప్ ఖరాబ్ అవుతుంది అన్న. ఇది చూస్తాను జంత విని ఉంటుంది మామ.
మరి గంతారము ఫోన్ గుంజుకున్నాక ఎన్ని ఫోన్ ఓలకు ఫోన్ చేస్తాడట నీ ఫోన్ గుంజుకున్నాక ఓలకు ఫోన్ చేస్తారు ఆయన ఫోన్ చేసి ఓళ్ళతో మాట్లాడతాడు ఆయన ఫోన్ తీసుకుంటే 5 రూపాయలు అత్తాయా ఏం కట్టండదు ఇక దోస్తానని చెత్త తయారైపోయింది ఇప్పుడు అది కాదే ఓడు నేర్పిండు మంచిగా గట్టిగా దోస్తాన్లా నేర్పిండు నేర్పిందా ఫోన్ కొను అసలు మళ్ళీ ఇసుక చిత్తారు టెన్షన్ పడదు ఇక మనం టెన్షన్ పడవలసిన అవసరం లేదే కానీ దోస్తానికి వాల్యూ లేకుండా అవుతుంది లేదు ఏడు అట్లా మనం మస్తు హెల్ప్ చేసినాం మనం అంతా అవన్నీ ఉండే అవన్నీ హెల్ప్ చేసినాము అనేది సిచ్యువేషన్ ఈ కాలంలో లేదు ఇక ఈ కరోనా ఇట్లా వచ్చిందో ఈ వ్యవస్థ కూడా అట్లనే మారిపోయింది ఇప్పుడు మనం అనుకుంటా చూసావా రమేష్ గారు బాంబర్దే కావచ్చు ఆడు ఇటు చెప్తాడు అటు చెప్తాడు ఆడికి వచ్చిన అని చెప్తుండు ఆడే మాట్లాడిండు మళ్ళీ చీడే మాట్లాడుతుంది రెండు దిక్కులు చెప్పి నింకేంది అటు అటు మాట్లాడదు ఇటు మాట్లాడుతు సరే రైట్ ఏం చెప్తా ఏం చెల్లె మళ్ళా ఫోన్ చేస్తాను చూపినాను చూపించాను హలో ఎందుకన్నా అన్న నేను ఊరుకోతున్నానే నేను ఇక్కడ బయట ఉన్నా చెప్పు అబ్బా నేను మొన్న ఇచ్చిన కదా ఇప్పుడైతే నేను ఉండక వచ్చిన ఊరికి వెళ్తున్నా వచ్చినాక ఇస్తాను నేను అవసరం ఉంటే ఫోన్ సినిమా ఎక్కడ ఉన్నా చిన్న చెల్లెకి యాక్సిడెంట్ అయింది ఫుల్ బ్లడ్ బాగా పోయింది నేను ఓ పాజిటివ్ అన్నావు కదా ఒకసారి సాయి హాస్పిటల్కి నా ఫ్రెండ్స్ కోసం ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ అవుతుంది పాత విషయం ఏం మనసులో పెట్టుకోకపోయి సాయి హాస్పిటల్కి రా మా అర్జెంట్ అర్జెంట్ మళ్ళా పైసలు అడుగుతాను హలో చెప్పి ఏమైంది ఏ హాస్పిటల్ సరే సరే ఏ హాస్పిటల్ ఉన్నది ప్రస్తుతం ఏడాది సరే సరే నేను వస్తున్నా ఓకేనా ఏమున్నావి మొన్ననే ఫోన్ ముందుకుపోయాడు నువ్వు ఆయనకు నువ్వు సాయం చెప్తున్నావు మళ్ళీ ఏం పని నాకు అర్థం కాదు నీకు ఎన్నిసార్లు చెప్పినంతే ఇక ఎంత ఎందుకంటే బా మనం బాగా క్లోజ్ వాళ్ళ చెల్లె మన చెల్లె లెక్క చూసుకుంటాం మా వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ కూడా మనం చాలా బాగా తీసుకుంటాడు పాప కరెక్ట్ అని తొందరగా పాపం పోతాను ఇక సరే నువ్వు మారవు ఇక చిన్నట్టు చెల్లెని హాస్పిటల్లో మంచిగానే ఉన్నది ఆ రోజు నువ్వు బ్లడ్ ఇచ్చి మంచిగా హెల్ప్ చేసినావు మనసులో ఏం పెట్టుకోకుండా వచ్చి ఫోన్ చేయగానే ఎందరికి ఫోన్లు చేసినా కానీ ఊళ్ళో రెస్పాన్స్ కాలేదు నువ్వు వెంటనే
వచ్చే రెస్పాన్స్ వచ్చి బ్లడ్ ఇచ్చినావు. ఇది మాత్రం ఇది మాత్రం మర్చిపోలేను ఎప్పటికీ. ఓకే మామూలు సరే మన ఫ్రెండ్స్ అంటే పాపం ఇక రాలేరేమో, అందరు బిజీ ఉండే రాలేరు. ఊళ్ళకి ఫోన్ చేసినా కానీ లేము అది ఇది అని చెప్పారు. నువ్వు ఫోన్ చేయగానే వచ్చి బ్లడ్ ఇచ్చినావు, మనసులో ఏం పెట్టుకోకుండా వచ్చి బ్లడ్ ఇచ్చినావు. ఇది మాత్రం నేను ఎప్పటికీ నేను మర్చిపోలేను ఇక. అందుకే అంటారు మా స్నేహం అంటే దీన్ని అంటారు. మంచి కావులు మనం చెప్పవలసింది ఏంటంటే మార్కెట్లో అన్ని రకాల వస్తువులు దొరుకుతుంటాయి, ఒక రక్తం మాత్రమే దొరకదు. ఆ రక్తం దొరకదు కాబట్టి రక్తదానం చేయండి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడండి. మీ డైరెక్టర్ సురేష్ చారి.